ఫ్రెండ్స్, నేను నా పేరు చరణ్ సింగ్. నేను ఇవాళ మీ గురించి వెస్టీజ్ అగ్రి ఉత్పత్తులు, అగ్రి ప్రోడక్ట్స్ గురించి మాట్లాడబోతున్నా. సో దాన్ని తెలుసుకునే ముందు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లాంటివి అగ్రి ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి? కొన్ని రెండు మూడు కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏమున్నదంటే, ఇవాళ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెట్టుబడి, వాళ్ళ ఖర్చులు అనేటిది పెరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఏవైతే లాభం రావాలి, లాస్ట్లో ఏవైతే ఎంత అయితే మిగులుతుంది, రైట్, దిగుబడి ఎంత ఉన్నది, ప్రాఫిట్ ఎంత ఉన్నది, సో ఆ ప్రాఫిట్లో మీకు ఇంకా ప్రాఫిట్ పెరగాలి, లాభం రావాలి, మీ పెట్టుబడి తగ్గాలి, దాని గురించి ఇది ఉన్నది. సెకండ్ పాయింట్ ఉన్నది చూడండి, ప్రతి ఇంట్లో ఈ కాలంలో బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం, మోకాలు నొప్పి, క్యాన్సర్, థైరాయిడ్ లాంటివి డేంజరస్ రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తుంది? అందరికీ తెలుసు, భయంకరమైన రసాయనాలు మనం తినే ఆహారంలో మిక్స్ అవుతుంది. సో పంట పొలాలలో, వేలాది ఎకరాలలో మనము ఎన్నో కెమికల్స్ వాడుతున్నాము, స్ప్రే చేస్తున్నాము. అండ్ అది వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం నీళ్ళలో అది మిక్స్ అవుతుంది, అదే బావిలో పోతుంది, కాలువలో పోతుంది, చెరువులో, నదిలో పోతుంది, అదే వాటర్, అదే నీళ్ళు మనం తాగుతున్నాము. సో భయంకరమైన రోగాలు వస్తుంది. మనం తినే భోజనంలో కూడా ఆకుకూరలు కావచ్చు, రైట్, మనము ధాన్యాలు కావచ్చు, అది ఏవైతే మనం తింటున్నామో దాంట్లో డేంజరస్ కెమికల్స్ వస్తున్నాయి. సో ఏదో ఆ డేంజరస్ కెమికల్స్ ఏదో రూపంలో మనం కొంచెం తగ్గించాలి. మీకు లాభం అంతే రావాలి, మీ ఖర్చులు కూడా తక్కువ కావాలి, అండ్ రసాయనాల ప్రయోగం తగ్గించాలి. అండ్ ఇంకా ఒకటి ఉన్నది, మట్టి ఖరాబ్ అవుతుంది, మొత్తం వాతావరణం ఖరాబ్ అవుతుంది. మీ తాత వాళ్ళు, మన ముత్తాత వాళ్ళు ఇచ్చిన 30 సంవత్సరాల 40 సంవత్సరాల ముందు ఉన్న మట్టి ఇవ్వాల లేదు. సో ఇట్లనే కెమికల్ వాడడం కంటిన్యూ ఉంటే, రసాయనాల ప్రయోగాల ద్వారా మట్టి ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది. సో రాబోయే 10 నుంచి 20 సంవత్సరాల తర్వాత ఏ భూమిలో మనము మంచిగా పండించలేము, మరి ఏం భోజనం తింటాము, భయంకరమైన రోగాలు వస్తున్నాయి. మనం కష్టపడి డబ్బు సంపాదన చేసుకుంటున్నాము, కానీ మళ్ళీ అది హాస్పిటల్స్కి మన రోగాల గురించి, రైట్, ట్రీట్మెంట్ గురించి ఇచ్చేస్తున్నాము. సో ఇది ఒక మంచి మార్గం ఉన్నది. సో మీ ఖర్చులు ఫస్ట్ తగ్గించుకుంటూ, ఈ రసాయనాల ప్రయోగం తగ్గించుకుంటూ, మీరు కెమికల్ రహితంగా, కెమికల్ లేకుండా, రైట్, మంచి పంటలు పండించవచ్చు. సో ఇవన్నీ మీకు ఎదుగుదల గురించి ఉంటుంది. ఫస్ట్ మన దగ్గర ఉన్నది అగ్రి 82 ప్రోడక్ట్. ఓకే, సో అగ్రి 82 ఏం చేస్తుందంటే, మీరు ఇవాళ వాడుతున్న ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు, మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఏదైనా కావచ్చు, యూరియా, డిఏపి, స్ప్రేలు, పురుగుల మందు, ఏదైనా కావచ్చు, మీరు స్ప్రే చేస్తున్నారా, లేకపోతే మీరు మందు జల్లుతున్నారా, లేకపోతే పౌడర్ రూపంలో వాడుతున్నారా, ఇది దాంట్లో మిక్స్ చేయండి. ఇది మిక్స్ చేస్తే ఏమవుతుంది అంటే, దాని యొక్క ప్రభావము డబుల్ అవుతుంది, పెంచుతుంది ప్రభావం. ఎప్పుడైతే ఇది మిక్స్ చేస్తారో దాని యొక్క ప్రభావం పెరుగుతుంది, దాని యొక్క వాడడం అనేది తక్కువ అయిపోతుంది. మీరు ఎంత వాడుతున్నారు, 30% తక్కువ వాడండి, కొంచెం తగ్గించండి. సో మీ ఖర్చులు 30% వరకు మీరు ఇది వాడుకుంటే తగ్గించవచ్చు. సెకండ్, ఇది మంచిగా స్ప్రే చేస్తుంది. మీరు వాడే ప్రతి ఒక్క స్ప్రే కావచ్చు, పౌడర్ కావచ్చు, పిండి కావచ్చు, జల్లేది కావచ్చు, అవన్నీ 30%, రైట్, నీటి ద్వారా, లేకపోతే వర్షం ద్వారా, ఎండ ద్వారా, గాలి ద్వారా అది వేస్ట్ పోతుంది. ఒకవేళ ఇది మనం వాడుకుంటే ఆ వేస్ట్ పోదు, మీకు 30% అనేది ఇక్కడ తగ్గుతుంది, మీ ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. సో ఇది ఇంకొక దీని యొక్క విశేషత ఏమున్నదంటే, ఇది మట్టి యొక్క పిహెచ్ బ్యాలెన్స్ అనేది కాపాడుతుంది. అంటే ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలి, మనం మనిషికి మంచిగా భోజనం పెడుతున్నాము కానీ జీర్ణం బరాబర్ లేదనుకోండి, యాసిడ్ ఎక్కువ ఉన్నది, అసిడిటీ ఉన్నది, గ్యాసెస్ ఉన్నది, మంట ఉన్నదంటే మనకు శక్తి రాదు. అట్లనే చెట్టు కూడా ఈ మట్టి ద్వారా, ఏర్ల ద్వారా మంచిగా భోజనం మనం ఇస్తున్నాము కానీ అది గుంజుకునే శక్తి ఉన్నదా? ఓకే, ఈ చెట్టుకి, చెట్టు ముక్కలకు అది జీర్ణం చేసే శక్తిని, ఆ యాసిడ్ అండ్ పిహెచ్ వాల్యూని బ్యాలెన్స్ చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఇది తేమ కాపాడుతుంది. సో దీని ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. మీరు ఏదైనా ఉత్పత్తి లేకపోతే ప్రోడక్ట్ వాడండి మార్కెట్లో, దీనిలో అగ్రి 82 మిక్స్ చేసి వాడండి. ఎట్లా మిక్స్ చేయాలి, రైట్? మీరు
ఒక 15 లీటర్స్ ఏవైతే స్ప్రేది బాటిల్ ఉంటుంది, వెనుక ట్యాంక్ ఉంటుంది, దాంట్లో ఇది 8 నుంచి 10 ఎంఎల్, 8 నుంచి 10 ఎంఎల్ ఇది మిక్స్ చేసుకొని రైట్ ఆ స్ప్రే మీరు కొట్టవచ్చు. ఓకే, సో ఇది చాలా సింపుల్. సెకండ్ ఉన్నది విత్తనం నాటిన తర్వాత విత్తన శుద్ధి గురించి కూడా మన దగ్గర ప్రోడక్ట్ ఉన్నది, ఇది హ్యూమిక్ అంటారు. ఓకే, ఇది అగ్రి హ్యూమిక్ ఉన్నది, ఇది మంచిగా చిగుళ్ళు రావాలి రైట్, మంచిగా ఆకులు రావాలి, కొమ్మలు మంచిగా తయారు కావాలి, పచ్చతనం ఉండాలి, ఎదుగుదల మంచిగా రావాలి, దాని గురించి ఇది అగ్రి హ్యూమిక్ ఉన్నది. సో ఇది లిక్విడ్లో కూడా ఉంటుంది అండ్ ఇది గ్రాన్యూల్ గులికల రూపంలో కూడా ఉంటుంది, 5 కేజీ ప్యాకెట్ ఉంటుంది. సో అది మీరు ఇట్లా జల్లేయచ్చు అండ్ లేకపోతే ఇది స్ప్రే రూపంలో ఇది వాడుకోవచ్చు. సో అగ్రి హ్యూమిక్ ఎందుకు వాడాలి అనుకుంటే, మనం విత్తనం నాటిన తర్వాత మంచిగా దాంట్లో నుంచి ఏర్లు రావాలి, మంచిగా చిగురు రావాలి, ఆకులు కొమ్మలు మంచిగా ఫామ్ కావాలి, ఎదుగుదల రావాలి, పచ్చదనం రావాలి. సో దాని గురించే ఇది వాడతారు. సో ఇది ఎట్లా వాడాలి అంటే రైట్ 2 ఎంఎల్ పర్ లీటర్. ఓకే, స్ప్రే చేస్తున్నారు, సపోజ్ మీరు పత్తి ఉన్నది లేకపోతే మీరు మొక్కజొన్న కావచ్చు లేకపోతే ఏదైనా తోటలో మీరు కూరగాయల్లో టమాటా కావచ్చు బెండకాయ కావచ్చు ఏదైనా ఎక్కడైనా మీరు స్ప్రే కొడుతున్నారంటే ప్రతి లీటర్లో ఇది 2 ఎంఎల్ వచ్చేటట్టు మీరు మిక్స్ చేసి ఇది వాడవచ్చు, మంచి ఎదుగుదల ఉంటుంది. లేకపోతే గ్రాన్యూల్ గులికల రూపంలో ఉంటే 1 ఎకరంలో 1 5 కేజీ బ్యాగ్ ఉంటుంది, అది మీరు ఇసుకలో మట్టిలో లేకపోతే మీరు వాడే యూరియా డిఏపి ఏదైనా పౌడర్ అడుగుమందు ఏదైనా మీరు వాడుతున్నారు పిండి జల్లుతున్నారంటే అది కొంచెం తగ్గించండి. మీరు వాడే యూరియా డిఏపి ఎన్పిటి ఏవైతే ఉన్నది అది కొంచెం తగ్గించి ఈ హ్యూమిక్ అనేటిది దాంట్లో మిక్స్ చేసి చల్లేయండి. 1 ఎకరంలో 5 కేజీ ఒక ప్యాకెట్ ఉంటుంది, చల్లేస్తే మంచి ఎదుగుదల ఉంటుంది. అండ్ ప్యాడీ ఉంటే అంటే వరి మీరు మీరు వరి పంట చేసుకుంటున్నారంటే ఎక్కువ పిలుక ఉంటుంది, ఎక్కువ పిలుకలు వస్తాయి. సో ఎక్కువ పిలుకలు వచ్చింది అనుకోండి మీకు చాలా మంచిగా దిగుబడి చాలా ఎక్కువగా వస్తుంది అండ్ ఎంత ఎక్కువ ఆ పిలుక వస్తుంది అంత ఎక్కువ మీకు దిగుబడి వస్తుంది. సో ఇంకొకటి దాని తర్వాత ఒక సమస్య వస్తుంది, ఎక్కడైనా ఎదుగుదల అయ్యే టైంకి రైట్ కొన్ని రోగాలు రావచ్చు, బ్యాక్టీరియా వైరస్. సో ఇది పంట రక్షణ గురించి, ఇది ఒక బయో ఫంగిసైడ్ అంటారు. సో తెగుళ్ళు రాకుండా ఇది కాపాడుతుంది, అంటే ఒక పంటకి రోగ నిరోధక శక్తి గురించి ఇది చాలా సపోర్ట్ చేస్తుంది. ఏదైనా రోగం ఉంటే తట్టుకునే శక్తి రావాలి, మనిషి కావచ్చు లేకపోతే మన ఆ పంట చెట్టు మొక్క కావచ్చు. సో ఇది అగ్రి ప్రోటెక్ అంటారు, ఇది కూడా పౌడర్ ఫామ్లో ఉన్నది. సో మీరు 1 లీటర్లో 2 గ్రామ్స్ ఇది మిక్స్ చేసుకుంటూ రైట్ మీరు వేరే ఏదైనా మందు వాడుతున్నారు దాంట్లో కూడా ఇది మిక్స్ చేసి వాడవచ్చు, లేకపోతే మీరు యూరియా డిఏపి అది వాడుతున్నారనుకో దాంట్లోనే ఇది ముందే మిక్స్ చేసేసి మనం చల్లేయవచ్చు. సో ఇది 1 ఎకరంలో ఇది 1/2 కేజీ ఒక ప్యాకెట్ సరిపోతుంది. సో ఇది వాడుకుంటే ఏమైతే తెగుళ్ళు రాకుండా కొన్ని రోగాలు రాకుండా రోగం వస్తే కూడా తట్టుకునే శక్తి బలం ఇది మనకు ఇస్తుంది. సో ఇది పంట రక్షణ గురించి ఉన్నది. అండ్ నెక్స్ట్ ఉన్నది మన దగ్గర అగ్రి గోల్డ్ ఉన్నది. అగ్రి గోల్డ్ ఏం చేస్తుంది అంటే పంటకి ఇంకా రైట్ రోగం తట్టుకునే శక్తి, మన వాతావరణంలో ఎక్కువ గాలి వచ్చింది లేకపోతే ఎక్కువ ఘోరమైన వర్షం వచ్చింది, ఎండాకాలం ఎక్కువ ఉన్నది, సో దాని యొక్క దుష్ప్రభావం పంట పైన ఉంటుంది. ఇది వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏర్లు కూడా రూట్స్ అంటారు, మంచిగా లోపల వరకు దూరం దూరం పెద్ద పెద్దగా ఇది చిన్న చిన్న ఏర్లు ఫామ్ చేయడానికి ఇది బాగుంటుంది. ఎంత ఏర్లు ఎక్కువ వస్తే పంట అంత గట్టిగా ఆరోగ్యంగా ఉంటుంది అండ్ ఎంత ఆరోగ్యంగా పంట ఉంటే అంత దిగుబడి వస్తుంది. ఓకే, సో ఇది అగ్రి గోల్డ్ సేమ్ అట్లనే ఉన్నది, ఇది 100 గ్రామ్స్ 1 ఎకరానికి సరిపోతుంది. సో మీరు ఒక లీటర్లో 1 గ్రామ్ వచ్చేటట్టు మిక్స్ చేసుకొని ఇది వాడవచ్చు. సో ఇది ఎట్లా వాడాలి దీని వెనుక కూడా రాసి ఉన్నది, మీకు ఇస్తున్న వాళ్ళతో కూడా అడగండి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఉన్నది అగ్రి మాస్. అగ్రి మాస్ ఏం చేస్తుందంటే పూత రావడానికి ఫ్లవరింగ్ టైం అంటారు,
ఎప్పుడైతే ఫ్లవర్స్ వస్తాయి, పువ్వు వస్తుంది, పూత అంటారు. సో పూత రాలిపోకుండా, ఎక్కువ పూత రావాలి, అది రాలిపోకుండా నిలబడాలి. నిలబడి మంచి కాయలో కన్వర్ట్ కావాలి, కాయలో మారాలి. ఓకే, సో ఇది ఎగ్రిమాస్ అని ఉంటుంది. సో ఎగ్రిమాస్ ఇది ఒక హార్మోన్ ఇది. సో ఇది మనం స్ప్రే రూపంలో వాడాలి. ఒక్క లీటర్లో 2 ml చెప్పుకున్న మిక్స్ చేసుకుంటూ ఇది స్ప్రే చేస్తే, ఓకే, పూత వచ్చే టైంకి 1 వారం 10 రోజుల ముందే ఇది స్ప్రే చేస్తే, మళ్ళీ పూత వచ్చిన తర్వాత 10 రోజుల నుంచి 11-20 రోజుల లోపల ఇది స్ప్రే చేసుకుంటే ఆ పూత మిగులుతుంది, మంచిగా కాయలో కన్వర్ట్ అవుతుంది, మీకు మంచి సైజులో పూత ఖాతా అనేది వస్తుంది. సో ఎగ్రిమాస్ దాని గురించి ఉన్నది. దాని తర్వాత లాస్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఉన్నది, నానోటెక్ అంటారు. ఓకే, నానోటెక్ ఏమున్నదంటే ఇది మైక్రో న్యూట్రిషన్. మనం పెద్దగా అమోనియా అంటే మనం యూరియా ఇస్తున్నాము, ఎన్పికే, ఓకే, యూరియా, డిఏపి, ఎన్పికే అవన్నీ ఇచ్చేస్తున్నాము. దాంతోపాటు కొన్ని సూక్ష్మ ఏమంటారు పోషకాలు కావాలి. ఓకే, అది ఐరన్ కావచ్చు, కోబాల్ట్ కావచ్చు, మాలిబ్డినం కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో రకరకాల మైక్రో న్యూట్రిషన్ లవణాలు ఉంటాయి, అవన్నీ దీంట్లో ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఇంకా చెట్టుకి బలం ఇవ్వడానికి, మొక్కకి బలం ఇవ్వడానికి, ఇంకా కాయ మంచిగా సైజులో రావడానికి, పచ్చతనం నిలబడడానికి, అండ్ రోగం నుంచి తట్టుకునే శక్తి. రోగం వచ్చిన తర్వాత కూడా సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది పంటకి, మనం స్ప్రే కొట్టినాము, లేకపోతే కీటకాలు వచ్చినాయి స్ప్రే కొట్టినాము, సో బలహీనత అనేది ఉంటుంది అప్పుడు. సో అప్పుడు కూడా ఇది మనం కొడితే మంచిగా మళ్ళీ లేస్తుంది అది. అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సపోజ్ మనం టమాటా తీసినాం అనుకోండి, టమాటా తీసిన మనం పెట్టేసినాం అనుకోండి, 2-3 రోజుల్లో ఖరాబ్ అయిపోతుంది. కానీ ఇది వాడుకుంటే టమాటా షెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజుల వరకు మంచిగా తాజాగా, మంచి సైజ్గా, షైనింగ్గా మెరిసేటట్టు ఇది నానోటెక్ మంచి కాపాడుతుంది మనకు. సో ఇవన్నీ న్యాచురల్ ఉత్పత్తులు. సో ఇది వాడుకుంటూ మీ ఖర్చులు తగ్గించుకుంటూ మీరు ఈ ఉత్పత్తుల ద్వారా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏమున్నది అంటే ఇవాళ మీరు ఏ పద్ధతిలో అయితే అగ్రికల్చర్ లేకపోతే ఫార్మింగ్ చేస్తున్నారు, ఓకే, పొలం పని చేస్తున్నారు, అట్లాంటివి పొలం పని వేరే దేశాలలో, ఓకే, ఇజ్రాయెల్ కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, వాళ్ళు కూడా రైట్ 1 ఎకరంలో మనకన్నా చాలా ఎక్కువ దిగుబడి తీస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ విధానం వేరే ఉన్నది. మనమేమనుకుంటాము, నా పంట రావాలి, మంచిగా పంట రావాలి అని అనుకుంటాము. కానీ ఇజ్రాయెల్ లాంటి దేశం వాళ్ళేమనుకుంటారు అంటే మట్టిలో బలం రావాలి, మట్టిలో ఎర్రలు ఉండాలి, మట్టిలో ఎంత మంచిగా బలం లవణాలు ఉంటే అంత మంచిగా మనకు దిగుబడి వస్తుంది, అంత మంచిగా మన పంట అనేది లేస్తుంది, అండ్ దాని నుంచి మనకు దిగుబడి వస్తుంది. సో అందుగురించి ఇవి అన్నీ కెమికల్ ఫ్రీ, రసాయనాలు లేకుండా, ఓకే, ఇది ప్రకృతి ద్వారా ఇది నిర్మించబడింది. ఎవరైనా ఇది అనుకోకుండా మింగితే తాగితే కూడా ఎట్లాంటివి హాని జరగదు, అంతా ఇది న్యాచురల్ ఉన్నది. అండ్ లాస్ట్లో ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడతాను. సో ఇది ఉన్నది అగ్రి ఎక్వా జెల్. ఓకే, ఎక్వా జెల్ ఏం చేస్తుందంటే మనకు మట్టిలో ఉన్న ఎక్కువ వర్షం వస్తే లేకపోతే తక్కువ వర్షం వస్తే కూడా ఇది కాపాడుతుంది, పంటకి కాపాడుతుంది. ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా నిర్మించబడింది. 1 ఎకరానికి ఇది 1 ప్యాకెట్ సరిపోతుంది. ఇది 1 ప్రోడక్ట్ మీరు వాడుతున్నారనుకోండి, మీ ఖర్చులు 50% వరకు తగ్గించవచ్చు. మీరు యూరియా ఖర్చులు, డిఏపి ఖర్చులు, ఎన్పికే ఖర్చులు, లేకపోతే మీరు స్ప్రే ఏదైనా కొడుతున్నారు, ఏదైనా పోషకాలు ఇస్తున్నారు, ఇది 1 ప్రోడక్ట్ ద్వారా మీ ఖర్చులు మీరు 50% వరకు తగ్గించవచ్చు. మీకు వరి పంట ఉంటే ఎక్కువ పిలక వస్తుంది. ఓకే, చూడండి, ఈసారి వర్షాలు చాలా లేట్గా, ఓకే, చాలా లేట్ వస్తున్నాయి వర్షాలు. వస్తే ఘోరంగా సడన్లీ ఎక్కువ వర్షం వస్తుంది. ఎక్కువ వర్షం వస్తే ఏమవుతుంది, మొత్తం మనం పెట్టిన పోషకాలు కొట్టుకోబోతాయి, మంచి మట్టి కొట్టుకోబోతుంది, యూరియా, డిఏపి పోషకాలు అన్నీ కొట్టుకోబోతుంది, వేస్ట్ పోతుంది, మళ్ళీ మనం పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఇది ముందే వాడుకున్నారనుకోండి, అది కొట్టుకోబోదు, ఇది పట్టుకొని ఉంచుతుంది, ఒక స్పాంజ్ లాగా తయారు చేస్తుంది. సో మీ ఖర్చులు వృథా పోకుండా ఇది కాపాడుతుంది. సెకండ్, ఎక్కువ వర్షం వస్తే ఏమవుతుంది, రైట్, పంటలో మొత్తం నీళ్ళు ఉండిపోతే మన పంట ఖరాబ్ కావచ్చు, మురిగిపోతుంది పంట.
నేను చాలాసార్లు చూసిన రైట్ పత్తి పంటకి లేకపోతే కూరగాయల పంటకి ఎక్కువ నీళ్ళు వచ్చేస్తే కూడా అది ఖరాబ్ అయిపోతుంది. ఇది ఎక్కువ నీళ్ళు వస్తే గుంజుకొని స్పంజ్ లాగా పట్టుకొని వస్తుంది. అండ్ సపోజ్ ఎక్కువ రోజుల వరకు వర్షం పడలేదు, ఎండాకాలం లెక్క అయింది అనుకోండి, అప్పుడు ఇది నీళ్ళు దాంట్లో ఉన్న పట్టుకున్న నీళ్ళు మెల్లగా వదిలేస్తుంది. సో ఇది మనకు ఎక్కువ రోజులు వర్షం రాకపోతే కూడా ఇది కాపాడుతుంది. ఇంకొకటి, ఇది మట్టిని చాలా మెత్త మెత్తగా గులగులగా ఉంటుంది. సో ఎప్పుడైతే మట్టి మెత్త మెత్తగా గులగులగా ఉంటుంది అప్పుడు ఏర్లు మంచిగా ఫామ్ అవుతుంది. ఏర్లు లోపల వరకు పోతే ఏమవుతుంది, చెట్టుకి మంచి గ్రోత్ వస్తుంది, చెట్టుకి మంచి ఏమంటారు ఫ్లవరింగ్ అనేటిది, ఆకులు అనేటిది మంచిగా వస్తుంది, దిగుబడి అనేటిది పెరుగుతుంది. సో ఈ ఒక్క ప్రోడక్ట్తో మీ ఖర్చులు తగ్గించవచ్చు అండ్ మీ దిగుబడి రైట్ ఎక్కువ చేసుకోవచ్చు. సో ఇట్లాంటివి మంచి ఉత్పత్తులు కంపెనీ మీ గురించి తయారు చేసి ఇస్తుంది. ఇది మీరు రిజిస్టర్ చేసుకోండి, మీ నంబర్ పైన రిజిస్టర్ చేసుకొని ఇవన్నీ డిస్కౌంట్ ప్రైస్ మీద తీసుకుంటూ మీ పంటకి మీరు రక్షణ ఇవ్వండి, కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేయండి. మీకు రోగం రాకుండా ఉండడానికి ఇది ఒక మంచి మార్గము. ఇవాళ వ్యవసాయం చేసే వాళ్లకు చాలామందికి బీపీ, షుగర్, మొక్కల నొప్పి, క్యాన్సర్ లాంటివి భయంకరమైన రోగాలు వస్తే చనిపోతున్నారు. ఆ స్ప్రే ద్వారా, ఆ వాసన ద్వారా ఘోరమైన రోగాలు వస్తున్నాయి. సో ఇవి అన్నీ కెమికల్ ఫ్రీ వాడుకుంటే రైట్ పంట కూడా మిగులుతుంది అండ్ మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. సో మీకు ఎవరైతే వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. దీని యొక్క డెమోస్ ఉంటాయి, ఆ డెమోస్ కూడా చూడండి అండ్ ఇది వాడండి. నేనంటాను మొత్తం కాదు, ఒక చిన్న పార్ట్ పైన, ఒక హాఫ్ ఎకర్ అంటారా, ఒక ఎకరం పైన ఇది వాడి చూడండి. ఒకసారి మీరు కొని వాడి చూసుకుంటే మీకు అనుభవం ఉంటుంది ఇది బాగున్నదా లేదా. మంచిగా ఉన్నదనుకో మీరు మీ మొత్తం పంట పైన ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలామంది రైట్ వేలాది వ్యవసాయం చేసే వాళ్ళు ఇది వాడుతున్నారు మన ఏపీ తెలంగాణలో అండ్ ప్రతి డిస్ట్రిక్ట్లో మంచి రిజల్ట్ వస్తుంది. వాళ్ళ యొక్క పెట్టుబడి తగ్గింది, వాళ్ళ యొక్క ఖర్చులు తగ్గింది, మట్టిలో బలం పెరుగుతున్నది, మట్టి లవణాలు, మట్టి యొక్క శక్తి పెరుగుతున్నది అండ్ వాళ్ళ ఆదాయం పెరుగుతున్నది. ఓకే, సో మంచి ప్రొడక్ట్స్ వాడండి అండ్ మీ లైఫ్ చేంజ్ చేయండి. ఇంకా ఇతరులకు చెప్తే దీని ద్వారా మీకు మంచి ఇన్కమ్ కూడా రావచ్చు. మీరు ఈ ఈ ఉత్పత్తుల గురించి వేరే వాళ్ళకు చెప్పుకుంటూ మీ ప్రొడక్ట్ ఫ్రీ చేసుకుంటూ మీరు ఇక్కడ నెలకు 30,000, 40,000, 50,000 ఒక కారు కూడా తీసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ, ఇది వాడండి అండ్ మీ లైఫ్, మీ సమాజము, అందరి యొక్క లైఫ్ని మనము చేంజ్ చేయవచ్చు, రోగాల నుంచి మనకు మనం రక్షణ ఇవ్వచ్చు. ఓకే, సో హ్యాపీ ఫార్మర్, హెల్దీ ఫార్మర్ అంటున్నాము. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి, మీ ఆదాయం పెరగాలి, ఇదే మా లక్ష్యం. థ్యాంక్ యూ.